వెస్టిండీస్ పర్యటనను టీమిండియా దిగ్విజయంగా ముగించింది. వన్డే సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు టీ20 సిరీస్ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఆఖరి మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచిన టీమిండియా 88 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్కు కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉండగా వైస్ కెప్టెన్ హోదాలో తాత్కాలిక సారథిగా హార్దిక్ పాండ్యా జట్టును నడిపించాడు. తనదైన కెప్టెన్సీతో విండీస్ పతనాన్ని శాసించాడు. ఇక మ్యాచ్ అనంతరం మాట్లాడిన హార్దిక్ పాండ్యా జట్టుకు సారథ్యం వహించే అవకాశం రావటం చాలా ప్రత్యేకమని చెప్పాడు. దీంతో టీవీ హోస్ట్ పూర్తి స్థాయిలో టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు అందుకోవాలనుకుంటున్నావా అంటూ ప్రశ్నించాడు. దీనికి హార్దిక్ ఎలాంటి మొహమాటం లేకుండా అవునని బదులిచ్చాడు. ఆ అవకాశం వస్తే సంతోషంగా స్వీకరిస్తానంటూ తన మనసులోని మాటను బయటపెట్టేశాడు. ఇక వరల్డ్ కప్, ఆసియా కప్ టోర్నీలపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని, జట్టులో అపార నైపుణ్యం కలిగిన ప్లేయర్లు ఉన్నారని, ప్రతి ఒక్కరూ తమ సత్తా చూపిస్తున్నారని, ఈ క్రెడిట్ అంతా మేనేజ్మెంట్దేనని, జట్టు వాతావరణాన్నే మార్చేశారంటూ హార్దిక్ చెప్పుకొచ్చాడు. అలాగే స్పిన్నర్లే 10 వికెట్లు తీయడంపై స్పందిస్తూ అక్షర్ పటేల్కు కొత్త బంతినిచ్చి అతని ఆత్మవిశ్వాసం రెట్టింపు చేయాలనుకున్నానని హార్దిక్ చెప్పాడు. అలాగే మణికట్టు స్పిన్నర్లు బ్యాటర్లను ఇబ్బంది పెట్టే వెపన్స్ అని, అందుకే వారికి వరుసగా ఓవర్లు ఇస్తూ బౌలింగ్ను ఆస్వాదించమని చెప్పానని కూడా హార్దిక్ చెప్పుకొచ్చాడు. అలాగే ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 వరల్డ్ కప్కు అన్ని విధాలుగా సిద్ధమయ్యామని హార్దిక్ ఈ సందర్భంగా చెప్పాడు. ఇక ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. తర్వాత వెస్టిండీస్ 15 ఓవర్లలో 100 పరుగులకే కుప్పకూలింది.